మధ్య లెక్క ఉగాది పప్పు, ఉగాది పప్పు అక్కడ, ఉగాది పచ్చడి ఇక్కడ. పగలే పచ్చడి ట్రై చేస్తాం, కాసేపు అయితే మొత్తం అయిపోతుంది. సూపర్, అన్ని సాధించండి మీ రెండు రెసిపీలు. ఓకే ఫ్రెండ్స్, ఉగాది పచ్చడిలో భాగంగా మా శైలు ఈరోజు మామిడికాయను కోసి తర్వాత అది చూడండి అన్నీ చూపించే దగ్గరికి నుంచి ఇదిగోండి, ఇందులో నా చింతపండు అంతా పిసికేసి రెడీ చేసేసింది. కొత్త చింతపండు అనమాట ఇది, ఊరు నుంచి తీసుకొచ్చినాము. తర్వాత ఇందులోనే వేప పూత, తర్వాత బెల్లం, లైట్గా కారం, అందులోనే మామిడికాయ మొత్తం వీటితో. ఇంకా అది లేతకాయ ఇంకా ముదరలేదు కాయ మొత్తం. అయితే ఈరోజు శైలు ఉగాది పచ్చడి చేయబోతుంది. మార్నింగ్ మార్నింగ్ లేచి అంతా వర్క్ అంతా ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసేసింది. బచ్చాలు కూడా కంప్లీట్ అయిపోయినాయి, దేవుని దగ్గర పూజ కూడా చేసేసింది, మొత్తం రెడీ అయిపోయింది, పూజ కూడా అయిపోయింది. ఇప్పుడైతే ఉగాది పచ్చడి చేస్తుంది శైలు, ఎట్లా చేస్తుందో చూద్దామని చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. మామిడికాయ మొక్కలు అయితే చిన్న చిన్న, ఇది పుల్లటి మామిడికాయ అయితే ఇంకా బాగుంటున్నాయి, కానీ పుల్లటి మామిడికాయ దొరకలే మాకు. ఇది తీయడి మామిడికాయ, ఆ మామిడికాయ కాస్ట్ 30 రూపీస్, మస్తు రేట్లు ఉన్నాయి, కొనుక్కొచ్చాము 30 రూపీస్. తర్వాత ఈ రోజున ఈ వేపపూత ఉంది కదా, ఈ పూత ఇంతకన్నా కొంచెం ఎక్కువ ఉందంటే ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, అది 20 రూపీస్ అన్నమాట. మార్నింగ్ మార్నింగ్ వెళ్ళి తీసుకొని వచ్చేసిన ఈ మామిడికాయ కాస్ట్ 30 రూపీస్ ఒకదానికి. మా పండుగ చూడండి, మా పండుగ చేస్తాడంట పచ్చడి, పండుగ రెడీ అయిపోయినా చూడండి. చిన్నతల్లి చిన్నతల్లి ఒకసారి చూడరా, హాయ్ చెప్పరా, హాయ్ చెప్పరా, హాయ్ చెప్పరా, మన ఇద్దరు రెడీ అయినాకారా, పండు రెడీ అయినాకారా. శైలు అన్నీ రెడీ చేస్తుంటే పండుగ చూసి అంటాడు, భక్షాలు రెడీ అయిపోయింది, వంట కూడా రెడీ అయిపోయింది, ఈ పచ్చడి వేసుకొని తాగి తర్వాత వంట తిన్నామని చెప్పేసి కూర్చున్నాము. పండుగ అంటాడు. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి శైలు అయితే ముక్కలను మంచి నీట్గా కట్ చేసేసింది. ఇది తీయటి మామిడికాయ అనమాట, పుల్లడి మామిడికాయ కాదు. ఇంకా బెల్లము, తర్వాత వేప పూత, సోంపు కూడా రెడీగా పెట్టేసింది. కానీ ఇంకా స్టార్ట్ చేయి, నీట్గా ఉండాలి చూడ. వేసేసి కలిపేసేయి మంచిగా నీట్గా. అది ఫస్ట్ చింతపండు చారు అనమాట, కొత్త చింతపండు, పాత చింతపండు కాదు. మన ఊరికి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చేసాం, 100 రూపాయల కేజీ మా ఊర్లోన. ఓకే చింతపండు చారు వేసేసింది, బెల్లం కలిపేసింది చింతపండు చారులోన. నెక్స్ట్ వేప పూత కూడా కలిపేస్తుంది. వేసేసాయి. ఇంకా నెక్స్ట్ సోంపు కూడా కలిపేస్తుంది, సోంపు ఒక ప్యాకెట్ 2 ప్యాకెట్లు ఎక్కువ అవుతుందేమో. లైట్గా కొంచెం వేసేయనట్టు అంతే, చాలే చాలే చాలు చాలు చాలు. వేసేయి. వావ్ శైలు, మామిడికాయలు ఏంగానే కలర్ వచ్చేసింది ఒకటేసారి, కలర్ వచ్చేసింది, కలర్ కాదు పచ్చడికా కలర్ వచ్చేసింది. ఉగాది పచ్చడి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి మొత్తమే మామిడికాయలు వేసేసిన తర్వాత ఇందులోనే లైట్గా కొబ్బరి పచ్చడి కూడా, పచ్చి కొబ్బరి కూడా వేసేస్తుంది శైలు, చిన్న చిన్న కోసేస్తుంది చూడండి. దేవుని కూడా మార్నింగ్ పూజ చేసినప్పుడు కొబ్బరికాయ ఒకటి పెట్టినది, అదే కొబ్బరికాయను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసేస్తుంది. అంటే వేసిన కొబ్బరి బెల్లం కూడా మొత్తం కరిగిపోయింది, ఇది చూడండి ఉగాది పచ్చడి రకంగా రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, పచ్చడి రెడీ అయినాక చూడండి, దారం తక్కువైందా, పచ్చడి రెడీ అయినాక చూడండి. శైలు మామిడాకుని తీసుకొచ్చింది బయట నుంచి, ఈ గిన్నెకు పూజ చేస్తుంది అన్నమాట. ఇంకో విషయం చెప్పాలా శైలు, చాలా మంది కొత్త కుండలో వేస్తారే, కొత్త కుండ కుండ అడిగితే రేట్ ఎక్కువ చెప్పాను, సైలెంట్గా వచ్చేసిన చిన్న చిన్న గురిగిలే. ఓకే ఫ్రెండ్స్, దేవుని దగ్గర పూజ చేసేసి ఇది పచ్చడి రెడీ చేసింది కదా, ఇప్పటిదాకా పచ్చడి కూడా తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టేసింది. ఈ పచ్చడి గిన్నెకి కూడా పూజ చేసేసింది, మామూలుగా అయితే కొత్త కుండలలో చేస్తారు కదా, శైలు అయితే గిన్నెలో చేసింది కొత్త కుండ తీసుకురావడానికి, కొంచెం బడ్జెట్ అయింది ఎందుకని చెప్పేసి సింపుల్గా ఈ రకంగా రెడీ చేసేసింది. ఒక పచ్చడి దేనికి ఎక్కితే మంచి భక్షాలు కూడా రెడీ చేసేసింది, భక్షాలు కూడా పెట్టేసింది.
ఉగాది పండుగ స్పెషల్ మా సైడ్ అయితే ఎక్కువ భక్షాలు చేస్తారు, అందుకని చెప్పేసి భక్షాలు కూడా వేసేసి సార్ తీసుకురా. ఇంకా భక్షాలు తీసుకొస్తుంది చేయదు ప్రసాదం. పచ్చడి నెయ్యి పెట్టేసినావా? దా ఇలా భక్షాలు పచ్చడి సూపర్. తిని ఆ కొంచెం పెట్టు. గ్రాసం ఇవ్వండా. కొంచెం 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 ఒక బుక్కగా అయిపోవాలి. అదైనా అంటే మామిడికాయ నువ్వు కూడా అట్లా అన్నది తాగు నువ్వు తాగు. ఇదిగోండి ఈ చారుకు చిన్న స్పెషాలిటీ ఉంది. ఈ చారు ఎట్లా వచ్చిందంటే ఇది ఏదైనా భక్షాలకన్నా ముందు ఈ పప్పు ఉడకబెడతాం కదా, ఇదిగోండి పూర్ణం కోసం అని చెప్పేసి శనగపప్పు ఉడకబెడతాం కదా, ఆ ఉడకబెట్టంగా వచ్చిన చారు అనమాట ఈ చారు. ఈ చారును ఎప్పుడైనా సరే నార్మల్గా అయితే వేస్ట్ చేసేసే శైలు, ఈసారి వేస్ట్ చేయక శైలు, దీంతో చారు ఏ అని చెప్పిన. ఏం చేసిందంటే ఇప్పుడు ఏమేమి చేసినా దీంట్లో పసుపు కారం చింతపులుసు, ఇప్పటి కాడికి పసుపు కారం లైట్గా చింతపులుసు చేసిందంట. ఇప్పుడు ఏమేం చేయబోతుందంటే అందులోనే లైట్గా ఉప్పు వేస్తుంది, ఉప్పు తర్వాత ఇదిగోండి పూర్ణం కూడా ఇది కదా, ఇవన్నీ పూర్ణం కూడా అంటే శనగపప్పు తర్వాత బెల్లం దంచింది అనమాట. ఇది ఈ పూర్ణం కూడా ఇందులోనే వేయబోతుంది వేసేసి. టాన్ 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 పప్పులాక అనమాట. ఇంకా కాకపోతే బెల్లం పప్పు ఇది నార్మల్గా పప్పు ఎట్లా వేస్తారో అంతే. ఇంకా మొత్తం కోసేసుకొని తినడం ఇంకా బాగా మళ్ళీ చూడైనా డైరెక్ట్. ఇంకా అంతే అంతా పప్పులాక వేసాము, కాకపోతే బెల్లం ఒకటి యాడ్ అయింది. మనం పూర్ణంలాగా దంచుతాం కదా, ఆ దంచిందాన్ని ఇందులో వేసినాము అంతే. ఇంకా ఇంకా పప్పుచారే అది ఎట్లానే మొత్తం ఉడికిన తర్వాత పప్పుచారే వస్తుంది కదా. ఇంక ఇది బాగా బాగా మసలిన తర్వాత పోసేసుకోవాలంట. ఓకే ఫ్రెండ్స్, ఇది కానీ పప్పు బాగా ఫుల్గా మరలిపోయింది. అయిపోయిన తర్వాత ఇక సైడ్కి పౌసు రెడీ చేసింది శైలు. ఇందులోనే జీలకర్ర, కొన్ని వెల్లుల్లి ముక్కలు, తర్వాత కొంచెం అవి కూడా వేసేసింది. ఏవంటే మిరపకాయలు చిట్లుతో దూరం వచ్చేసిన కరివేపాకు ముక్కలు కూడా వేసేస్తుంది. అన్నీ వేసేసి పౌసు వేసేసి ఇంకా అన్నీ మాడిపోతుంది ఫాస్ట్గా ఫాస్ట్గా తీసుకో. ఆకులు కదా కొన్ని ఘాటుగా ఉంటాయి, కట్టేసి ఇంకా పౌసు రెడీ అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా. పౌసు వేసినప్పుడు కంపల్సరీ మీరు కొత్తిమీర అయినా కరివేపాకు ఏదో ఒకటి వేసుకోవాలి. ఎక్కువరకు అయితే కరివేపాకు వేస్తారు. ఈసారి పప్పు డిఫరెంట్ పప్పు అనమాట, ఎక్కువ చేయాలి పప్పు అద్దె లెక్క. ఉగాది పప్పు, ఉగాది పప్పు అక్కడ, ఉగాది పచ్చడి ఇక్కడ. తాగలే పచ్చడి తాగే చేస్తాం కాసేపు అయితే మొత్తం అయిపోతుంది. సూపర్, అన్నీ సాధించడం ఇలా రెండు రెసిపీలు కొత్తగా చూపించినావు, ఒకటి పచ్చడి ఒకటి పప్పు. ఓకే ఫ్రెండ్స్, అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది. ఈరోజు కొత్త సంవత్సరం కదా, అంటే తెలుగు కొత్త సంవత్సరం కదా, అందుకని చెప్పేసి నేను చరిత్ర కలిసి ఇద్దాం అని చెప్పేసి ఈ పప్పు స్పెషల్ ఇంతకుముందు చూసాను కదా, పూర్ణం అది శనగపప్పు ఉడకబెట్టిన తర్వాత వచ్చిన పప్పు అనమాట. అది పప్పు అదొక స్పెషల్ ఇవాళ. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎప్పుడు చేయండి అనమాట, అది
తర్వాత ఎక్కువగా నార్మల్ ఇదే పండగకి స్పెషల్ అయింది మీకు అందరికి రెడీనే ఉంటుంది ఉగాది పచ్చడి అనమాట. పచ్చడి అంటారు ఇదని అదే అన్ని అన్ని రకాల రుచులన్నీ వేస్తారు కదా మనకి తయారవేపప్పు బెల్లము చింతపండు ఇంకా కొద్ది సోం కూడా వేసేసిన సైడ్ గ్లాసు సైడ్లో మన మార్కెట్లో 40 రూపీస్ పెట్టి తీసుకున్నది ఎందుకంటే చూడడానికి బాగుంటుంది తీసుకున్నది ఇప్పుడు యూజ్ అయింది ఎందుకంటే ఇవన్నీ పైకి వెళ్ళిపోయింది ఆ బెల్లం పానకం తర్వాత చింతపండుది మొత్తం కిందికి వచ్చేసింది లాగేసి సైడ్లో బాగుంది ఇంకోటి భక్షాలు కూడా ఈరోజు భక్షాలు కూడా చేసి ఉంచలేదు తీయమందా అసలా తిన్నా